జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి మాట అటుంచి తెలుగుదేశంలో ఎవరైతే బలవంతులు ఉన్నారో ఏ కార్యకర్త బలంగా ఉన్నాడో ఆ కార్యకర్తల్ని కేసుల్లో ఇరికించడం ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టడం వాళ్ళ ఇళ్ళు పగలగొట్టడం వాళ్ళ అంతమొందించడం ప్రయత్నాలు చేయడం లేకుంటే చివరగా వాళ్ళ చేతుల్లో ఉండే పీడియాక్ మన నెల్లూరులో ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా కూడా పీడియాక్ అనేది విన్నారా ఈ మధ్య కాలంలో దాదాపు మీరు వచ్చి వాళ్ళ భార్య ఆపింది అసలు ఎవరయ్యా నువ్వు నీకేం పని మాకు బాడిగిళ్ళు కావాలని చెప్పారంట బాడిగిళ్ళు కావాల్సిన ఫోటోలు తీస్తే తెలకాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాను ఇంకో పిల్లడు సీనియర్గా మానేసి వెళ్తుంటే అతను ఇంకొతను ఆపి వాళ్ళ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారా అని అడిగారు దీని అర్థం ఏంటని అడుగుతున్నా ఇంటిని ఫోటో తీయాల్సిన అవసరం ఏమిటి ఆ ఇంట్లో ఏం చూసిన పిల్లోడిని వాళ్ళ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారా అని అడగటం ఏంటి ఇది ఎస్పీ గారికి తెలిసి జరుగుతుందో లేదో మాకు అర్థం కావట్లా తెలిసి జరుగుంటుందని మేము అనుకోవట్లా నేను ఎస్పీ గారిని దీని మీద ఎంక్వైరీ చేయమంటున్నా ఒక పక్క మా కపిల్ శ్రీనివాసులకి పోలీసు వల్ల అపాయం ఉంది అంటే పీడియాక్ పెట్టేదానికి వారు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు దీనికంతా కారణం ఎమ్మెల్యే అనిల్ ఎక్కడైతే మాకు స్ట్రాంగ్ అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థుల మీద పీడియాక్లు పెట్టి ఎలక్షన్ దాకా బయటికి రానివ్వకూడదు అనేది ఈయన ఎమ్మెల్యే గారి కుట్ర ఆ కుట్రని అమలు చేసే బాధ్యత స్థానిక పోలీసులది మేము ఒకటే అడుగుతున్నాం ఆ రోజు వచ్చింది పోలీసా లేక గుండాలా ఏ సంగతి ముందు పోలీస్ తేల్చాలి ఎస్పీ గారు తేల్చాలి దీన్ని ఇప్పుడు మా కపిల్ శ్రీనివాసులకి పీడీ యాక్ట్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది ఈ పోలీస్కి మళ్ళీ అంతమొందించేదానికి కూడా వైసీపీ పార్టీలో కుట్ర జరుగుతూ ఉంది అనిల్ గారి ఆధ్వర్యంలో అందుకని మా పార్టీ నాయకులు ప్రాణరక్షణ కావాలి అని మేము మా మీద కోసం చేతులకి మేమే గాజు కొడుతున్నాం మేము చెప్పాల్సిన జవాబు మేము చెప్తాం అది కాదు కావాల్సింది అసలు రక్షణ పోలీస్ శాఖ ఏమిస్తుంది ఈ ప్రజలకి రక్షణ ఇస్తుందా లేకుంటే భక్షిస్తుందా ముఖ్యంగా తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తామన్నా అసలు మనం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరు పోలీసా కాదా మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి వాళ్ళు పోలీసు కాదని ఆమె పిలిచి నువ్వెవరు అనే లోపల మీకు నేను చూపించుంటారు నేను సేనయ్యే వాళ్ళు మొత్తం కూడా కంప్యూటర్లు అక్కడి నుంచి పరిగెత్తేసాడు అంటే పరిగెత్తేస్తే పోలీసు ఎక్కడ పరిగెత్తారని అడుగుతున్నా ఆగి మాకు ఎంక్వైరీ ఉందమ్మా అని చెప్పి చెప్తారు అడగంగానే పరిగెత్తాయంటే వాళ్ళు పక్క రాష్ట్రాలకు పక్క జిల్లా నుంచి వచ్చినటువంటి వైసీపీ గుండాలు అని మాత్రం నా నమ్మకం అందుకనే మా శ్రీధర్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి కపిల్ శ్రీనివాసులు గారిని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టడం జరిగింది ఏమిటి అర్థమయ్యే వరకు అసలు ఇది వీళ్ళు పీడియాక్ పోలీసా లేకుంటే రౌడీలా ఏదనేది కూడా మా కార్యకర్తను మేము రక్షించుకోవాలి కాబట్టి ముందు మా కార్యకర్తని సేఫ్ ప్లేస్లో పెట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మా కార్యకర్తలకు ఏమైనా జరిగితే ఏ ప్రమాదం జరిగినా మా శ్రీనివాసులకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఏ చిన్న ప్రమాదం జరిగినా నేను పోలీసు వారిని ఒకటే అడుగుతున్నా మీలో కొంతమంది వల్ల పోలీస్ వ్యవస్థకు మొత్తం చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు పోగొట్టుకోండి మరో 4 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది ఈ కుట్రలు గిట్రలు కుదరవు ఇబ్బంది పడతారు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు బ్యాన్ చేస్తున్నారో ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో అందరు ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నాం నాయకులు బీసీసీఎల్ అధ్యక్షులు
కప్పిర శ్రీనివాసులు గారికి ప్రాణాలకి ఇబ్బంది ఉంది, అదే విధంగా అక్రమ కేసుల ఇబ్బంది ఉంది. నిన్నటి రోజున కప్పిర శ్రీనివాసులు గారు వారి సతీమణి రేవతి గారు ఆవేదనతో కన్నీటితో మీ ముందు మాట్లాడిన మాటల్ని మీరు మొత్తం కూడా విన్నారు. నేను చాలా స్పష్టంగా అడిగేది ఒకటే, కప్పిర శ్రీనివాసుల ఇంటి ముందు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, మీరు ఎవరైనా ప్రశ్నిస్తే ఒకసారి పోలీస్ అన్నారు, మరోసారి సమాధానం చెప్పకుండా పరిగెత్తారు. పోలీస్ అయితే పరిగెత్తాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆ వచ్చిన వ్యక్తులు చుట్టుపక్కల అందరి వద్దకు వెళ్ళి కప్పిర శ్రీనివాసుల ఇంట్లో గంజాయి ఉంది కదా, మీకు తెలియదా, గంజాయి అమ్ముతున్నారంట కదా అని రెచ్చగొట్టే మాటలు మొత్తం కూడా మాట్లాడిన మాటలు. నిన్నటి రోజున కప్పిర శ్రీనివాసులు వారి సతీమణి రేవతి ఆవేదంతో మాట్లాడిన మాటలు మీరు మొత్తం విన్నారు. ఇది దుర్మార్గం, అన్యాయం. కప్పిర శ్రీనివాసులు 40 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు స్నేహితుడు, విద్యార్థి రాజకీయాల్లో కలిసి పనిచేసిన వ్యక్తులమి. తర్వాత రోజుల్లో నేనే పార్టీలో ఉన్నా ఒరే పార్టీలో ఉన్నా కూడా మంచి సంబంధ బాంధవ్యాలు రాజకీయాలకు అతీతంగా కలిగిన వ్యక్తులు. కప్పిర శ్రీనివాసులు సంతపేట ప్రాంతంలో విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు, తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొంది ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసి ఉన్నారు. అలాంటి కప్పిర శ్రీనివాసుల్ని ఈరోజు వాళ్ళ ఇంటి ముందు తిరుగాడుతున్న వ్యక్తులు ఎవరు, వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉంది. దయచేసి జిల్లా పోలీస్ అధికారులారా చొరవ తీసుకోండి. మీకు ఆ వీడియోలన్నీ కూడా మా వాళ్ళు అందించారు, మీరు వాళ్ళని గుర్తించి తీసుకుని వచ్చి విచారించండి. ఎందుకని చెప్తున్నానంటే గతంలో కూడా ఇదే అనుమానాలు ఆనం వెంకటరమణారెడ్డి వ్యక్తం చేస్తే మీరు పట్టించుకోలే. ఆ తర్వాత ఆనం వెంకటరమణారెడ్డి మీద దాడి జరిగింది. ఆ రోజు దేవుడి దయవల్ల వారు ప్రాణాలతో బతికారు తప్ప నిజంగా అక్కడి వాళ్ళు తిరగబడి ఆ దుండంగుల్ని తరంకుండా ఉంటే ఆ రోజే ఆనం వెంకటరమణారెడ్డి గారు చనిపోయి ఉండే పరిస్థితి. ఈరోజు మళ్ళీ కప్పిర శ్రీనివాసులు గారి పరిస్థితి. అంతేకాదు కప్పిర శ్రీనివాసులు ఒక పక్క ఇంటి ముందు అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ భయభ్రాంతులు చేయటమే కాకుండా మరోపక్క రకరకాల వ్యక్తులు అనేక నెంబర్ల నుంచి ఫోన్లు చేసి మొత్తం కూడా మీ మీద పీడీ యాక్ట్ పెడతాం, మీ ఇంట్లో గంజాయి పెడతాం, జాగ్రత్త, నువ్వు తెలుగుదేశం పార్టీలో కొనసాగేదానికి లేదని చెప్పని ఇష్టారీతిగా మాట్లాడటం, వారి మీద పీడీ యాక్ట్ పెడుతున్నాం, శాశ్వతంగా జైలుకు పంపిస్తాం అన్న ప్రచారం, ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ఈ యొక్క రాజకీయ వేధింపులు సాధారణంగా ఉంటాయి. అధికారం ప్రతిపక్షం కొంత విభేదాలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ మరీ బరి తెగించిన పద్ధతులు రాష్ట్రంలో జిల్లాలో వస్తూ ఉన్నాయి. అనేక మంది మీద, రాజకీయ కార్యకర్తల మీద, రాజకీయ నాయకుల మీద, వివిధ పార్టీ నాయకుల మీద పీడీ యాక్ట్లు పెట్టిన పరిస్థితి. గుంటూరు జిల్లాలో సాక్షాత్తు ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీదే, పార్టీ కోసం కష్టాల్లో పనిచేసిన నాయకుడు, ఆ ఎమ్మెల్యేతో విభేదాలు వస్తే ఆ ఎమ్మెల్యే పీడీ యాక్ట్ పెడితే 3 నెలలకి వేలిచ్చిన పరిస్థితి. అదేవిధంగా నెల్లూరు ఇటీవల ఐఎన్ఎల్డి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు షమ్మి హుస్సేన్ మీద పీడీ యాక్ట్ పెట్టిన పరిస్థితి. ఈరోజు కప్పిర శ్రీనివాసుల మీద పెడతామని బెదిరించే తీరు. నేను పోలీసు అధికారులకి మనవి చేస్తూ ఉన్నా, పోలీస్ అధికారులరా, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఏ పార్టీ కూడా అధికారంలో శాశ్వతం కాదు. ఇంకెంత 2 నెలలు 3 నెలలు ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం. ఇదే సంప్రదాయం కొనసాగటమే కాకుండా అది సమాజానికి మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలా, ఇలాంటి చెడు సంప్రదాయాలని కొనసాగిస్తే రేపటి రోజు అదే సంప్రదాయాలు మంచి సంప్రదాయాలుగా కొనసాగే పరిస్థితి వస్తే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కార్యకర్తకి రక్షణ ఉండదు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని అలాంటి ఆలోచనలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. అదేవిధంగా పోలీసులకు కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా, కప్పిర శ్రీనివాసుల వెంట నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఉంది. కప్పిర శ్రీనివాసుల మీద జరుగుతున్న విషయాల్ని యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా ఈరోజు ఉదయం తెలియజేయడం జరిగింది. వారు కూడా సంబంధిత ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడతానని చెప్పని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మాట ఇచ్చారు. ఈ జిల్లాలో చాలా స్పష్టంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మరో మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి బేదారవి చంద్ర గారి దగ్గర నుంచి, జిల్లాలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు,
ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కప్పిరి శ్రీనివాసుల విషయంలో తమ సొంతంగా భావిస్తూ ఉన్నారు. కప్పిరి శ్రీనివాసులకి ఎలాంటి ఇబ్బంది జరిగినా దానికి బాధ్యత ప్రభుత్వందే. తెలుగుదేశం పార్టీ పక్షాన కార్యకర్త నుంచి నాయకుడు దాకా జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా అందరం కూడా కప్పిరి శ్రీనివాసులు కుటుంబంతో అండగా ఉంటామని చెప్పని మాట చెప్తూ ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు పద్ధతులు మార్చుకోవాలని ఇలాంటి అనైతిక చర్యలకి పాల్పడవద్దని పోలీస్ అధికారులారా మీరు కూడా అధికార పార్టీ నాయకులు చెప్పారని ఇష్టారీతిగా ప్రవర్తిస్తే కోర్టు మెట్లు ఎక్కక తప్పదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టినప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టు వెళ్ళినప్పుడు కోర్టు నుంచి అక్కడ పోలీస్ అధికారులకి వచ్చిన నోటీసుల్ని అక్షింతల్ని దృష్టిలో ఉంచుకోండి. మా అంటే 2 నెలలు 3 నెలలే, అంత మించి మరొకటి ఏముండదు. దయచేసి పోలీస్ అధికారులారా ఉజ్వలమైన మీ భవిష్యత్తుని అధికార పార్టీకి అంటగట్టవద్దు, అధికార పార్టీకి తాకట్టు పెట్టవద్దు. మీ ఉజ్వలమైన భవిష్యత్తు అధికార పార్టీ నాయకుల మాటలు విని పొంగొట్టుకోవద్దని తెలియచేస్తూ ఖచ్చితంగా కప్పిరి శ్రీనివాసులకి వారి సతీమణికి కానీ వారి కుటుంబానికి కానీ ఏమి జరిగినా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం బాధ్యత వహించాలా, ఇప్పటికైనా సరే అధికార పార్టీ నాయకుల పద్ధతి మార్చుకోవాలా. పోలీసులు వెంటనే ఆ యొక్క వీడియోలని పరిశీలించి ఆ యొక్క నిందితుల్ని గుర్తించి వారు ఎవరు ఏమిటి ఎందుకు తిరిగారు అన్న విషయాల మీద ప్రజలకి స్పష్టమైన సమాధానం చెప్పాలా. అదేవిధంగా కప్పిరి శ్రీనివాసుల మీద పెట్టే కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాటాలు, ఆ పోరాటాలే కాకుండా న్యాయ పోరాటం కూడా అవసరమైతే సుప్రీంకోర్టు కూడా కప్పిరి శ్రీనివాసుల కోసం తెలుగుదేశం పార్టీ వెళ్లేదానికి సిద్ధంగా ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.